शिला तुंगस्तन गिरि तटे सुप्तमुद्बोध्य कृष्णम् पारार्थ्यम् स्वं श्रुतिशत शिरः सिद्धमध्यापयन्ति स्वोच्चिष्टायाम् सृजनि गलितम् यावलाकृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణి తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుణ్ణి తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుని చేరే మార్గాన్ని ఆచరించి చూపించింది శ్రీ గోదాదేవి అమ్మవారు. తిరుప్పావై రంగవల్లిక గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి, పాసుర పఠనం సుమాల మాలగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం. Thank you.
పన్నెండు మంది ఆళ్వార్లలో ఒకే ఒక స్త్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాలలో 6వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకునవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనముకూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. పుళ్ళరయిన్ కోయిలిల్ వెళ్ళై వెళిశంగిన్ పేరరవం కేట్టిలయో పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు కళ్ళచ్చగడం కళక్కళియ కాలోచి వెళ్ళతరవిల్ కుయిల్ అమర్ంద విత్తినై ఉళ్ళత్తు కొండు మునివర్హళుం యోగిగళుం మెళ్ళ ఎళుందు అరియన్రా పేరరవం ఉళ్ళం పుహుందు కుళిర్ందు ఏలోర్ ఎంపావాయ్ ఆండాళ్ తిరుబడిహళే శరణం. గోదాదేవి ఈ పాసురం నుంచి 15వ పాసురం వరకు గోపికలను లేపి వ్రతాచరణకు రమ్మని పిలుస్తోంది. ఓ అమ్మాయి, పక్షులు కూస్తున్నాయి, గరుడవాహనుని ఆలయంలో శంఖం ధ్వనిస్తోంది, పూతన శకటాసురులను సంహరించినవాడు పాలసముద్రంలో శయనించే ఆ స్వామిని తలుచుకుని మునులు యోగులు హరిహరి అంటూ నిద్రలేస్తున్నారు. వినలేదా? లేచి రమ్ము అంటున్నారు. ఈనాటి కార్యక్రమంలో సుజయ కృష్ణమూర్తి శ్రావ్యంగా ఆలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. Thank you.
శ్రీమాన్ గుదిమెల్ల మురళీకృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో భాగంగా నేడు 6వ నాడు పుళ్ళుం శిలుంబినఘాన్ అనేటువంటి పాసురంలోకి మనం ప్రవేశిస్తున్నాం. గోదా అమ్మవారు వైదిక విష్ణు చిత్త తనయ కావడం చేత వేద వేదాంతాల రహస్యాలన్నింటినీ ఆవిడ చిన్నతనం నుండే గ్రహించడం వల్ల ఆమె రచించిన ప్రబంధంలో, ఆమె కీర్తించిన ప్రబంధంలో వాటి యొక్క ప్రభావము సంస్కారములు ఉంటాయి. ఏ కవి అయినా కూడా అతని యొక్క పూర్వరంగాన్ని బట్టి అతని యొక్క ఆ ప్రభావం కవిత్వం మీద ఉన్నట్లుగానే ఆవిడ పెరిగినదే పెరియాళ్వార్ల సన్నిధిలో. పెరియాళ్వారులంటేనే ఆళ్వారులందరిలో పెద్దవారుగా పరిగణించబడేంత గొప్ప మంగళాశాసన పరత్వం కలిగిన వారు. వారు వారి యొక్క జీవన విధానాన్ని పూర్తిగా అలవరుచుకుని భగవంతుని యొక్క తత్వాన్ని పూర్తిగా నిమగ్నం చేసుకుని సాక్షాత్ క్షమాం అన్నట్లుగా భూదేవి అవతారం అయినందువల్ల భగవతత్వాన్ని విశదతమంగా ప్రకటించగలిగే శక్తి ఆ తల్లికి ఏర్పడింది అనేది మనకి వారి యొక్క జీవన విధానాన్ని మనం గుర్తిస్తే తెలుస్తుంది. ఆ రకంగా ఎన్నెన్నో రహస్యాలను, ఎన్నింటినో స్వాపదేశార్థాలను మనకు ప్రకటిస్తున్నట్లుగా వేదమనైత్తుక్కుం విత్తాగుం అని చెప్పినట్లు పెద్దలు వేదమునకు బీజమా అన్నట్లుగా ఈ ప్రబంధాన్ని మనకు అందించారు. కాబట్టి ఈ ప్రబంధం మీద ఎన్నెన్నో వ్యాఖ్యానాలు, ఎన్నెన్నో అనువాదాలు, ఎన్నెన్నో గేయానువాదాలు, పద్యానువాదాలు, గీతానువాదాలు ఎన్నో జరిగాయి. ఎన్ని జరిగినా తృప్తి తీరనంత ఒక స్వారస్యం ఆ ప్రబంధానికి ఉన్నది అనే పెద్దలు ఇప్పటికీ దాన్ని నిత్యానుసంధానంగా పెట్టుకుంటారు. కేవలం ధనుర్మాసంలోనే కాకుండా నిత్యము ఇళ్లల్లో కావచ్చు, తిరువారాధనల దగ్గర కావచ్చు, ఆలయాల్లో జరిగే తిరువారాధనల దగ్గర కావచ్చు, నిత్యము తిరుప్పావై లేని రోజు లేకుండా చేశారంటే ఈ తిరుప్పావైకి ఉండే ప్రాధాన్యాన్ని మనం గుర్తించవచ్చు. ఎలాగైతే వేదమంతా రాకపోయినా, వేదమంతా కూడా పారాయణం చేయలేకపోయినా, కనీసం వేదేషు పౌరుషం సూక్తం అన్నట్లుగా పురుష సూక్తాన్ని ఎలాగైతే నిత్య పారాయణంగా పెట్టుకుంటామో ఆ రకంగానే ప్రబంధములలో నిత్యము అనుష్ఠానంలో పెట్టుకున్నటువంటి ప్రబంధంగా ఇది ఏర్పడింది అంటేనే దీని గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇందులో వారు అనుకున్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది. గోదామ్మవారు ఒకటి పై పైన ఈ లోకంలో జీవించవలసిన విధానాన్ని చెబుతున్నట్లుగా ఉంటుంది. కొంచెం లోపలికి గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధ్యాత్మికంగా మనం ఎంత ఉన్నతిని సాధించాలో, ఆ ఉన్నతిని పొందడానికి మనం ఏ విధమైనటువంటి సంస్కారాన్ని అలవరుచుకోవాలో చెప్పేటట్లుగా ఉంటుంది. కొంచెం ఇంకొక కోణాన్ని కనుక మనం పరిశీలిస్తే వేదాంత రహస్యాలని మనకు అర్థమయ్యే రీతిలో రూపకంగా మార్చి చెప్పేటువంటి అమ్మవారి యొక్క ప్రజ్ఞాపాఠవాలు మనం గుర్తించవచ్చు. కేవలం ఇది ప్రజ్ఞాపాఠవాలు అన్నం చిన్నమాటే కావచ్చు, కానీ ఆ గోదామ్మవారు మనకు అందించిన విధానాన్ని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి తీరును బట్టి చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రబంధంలో ఉండే లహరిలో తిరుప్పావై అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఆస్తికాగ్రేసులు, ఆర్య చూడామణులు, జగద్గురువులు, జగదాచార్యులుగా ఉండేటువంటి భగవద్ రామానుజుల యొక్క ప్రీతిపాత్రమై వారు నిత్యము అనుసంధించేటువంటి ప్రబంధంగా అయింది అని అంటే దీని గొప్పతనం మనం గుర్తించవచ్చు. ఆ రకంగా ఉండేటువంటి ఈ ప్రబంధంలో మొదటి పాశురంలోనే మనకి భగవంతునితో కలవవలసినటువంటి విధానాన్ని, భగవంతుడు వారితో సంశ్లేషించవలసినటువంటి విధానాన్ని మనకి ఆ కాలం వచ్చింది అని, ఆయనే సాధనమని, ఆయనే సాధ్యమని చెబుతారు. సాధారణంగా లోకంలో సాధన ఒకటి ఉంటే సాధ్యం ఒకటి ఉంటుంది. ఆ పని సాధించడానికి వేరే సాధనం ఉండొచ్చుగాక. అంటే ఒక వ్యక్తి కొండ చెయ్యాలనుకున్నప్పుడు సాధనములు వేరుగా ఉంటాయి. మట్టి కావాలి, నీరు కావాలి, ఒక చక్రం కావాలి, ఇంకా ఇలాంటి ఒక దండం కావాలి, ఒక సూత్రం కావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ సాధనము సాధ్యము ఒకటే ఉండుట లోకంలో అరుదుగా కనిపిస్తుంది, అరుదుగా కాదు కనిపించదు. అలాంటి భగవంతుడే సాధనము సాధ్యము అంటే ఎట్లా? అంటే ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయం అంటే ఎట్లా? ఆయనే పొందతగినవాడు, ఆయనే పొందించుకునేవాడు అంటే ఎలా కుదురుతుంది అంటే మనకు రకరకాలుగా సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది.
మనకు వ్యాఖ్యాతలు చాలా చిన్న అందమైన మనకు నిత్యము మనం చూసేటువంటి ఒక ఉపమానాన్ని చెబుతారు. ఒక తల్లి తన బిడ్డడికి పాలిచ్చి పిల్లవాడు కింద పడుకుంటే పాలిచ్చిన తరువాత లేచి తను ఒక ఉన్నతమైన సింహాసనంలోనో ఒక పక్క మీదో కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ బిడ్డ మేల్కాంచి తల్లిని ఎత్తుకోవాలి అని తాను తాపత్రయపడుతున్నప్పుడు ఆ తల్లే దిగి వచ్చి ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. ఆ పిల్లవాడికి తల్లి ఒడిలో పడుకోవడమే లక్ష్యం, అదే సాధ్యం. దానికి సాధనం ఏది అంటే మళ్ళీ తల్లి దిగి రావడమే కదా. తల్లి తనకు తానుగా వచ్చి ఆ బిడ్డడిని తన ఒడిలో పెట్టుకుని ఆ పిల్లవాడికి కలిగినటువంటి ఆనందాన్ని కారకురాలవుతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా తనకు తానే సాధనమై తనే సాధ్యమై ఉంటాడు అని చెప్పడానికి వీలుగా నారాయణనే నమక్కే పరై తరువాన్, ఆయనే సాధనమై ఆయనే సాధ్యమై మనకి పరమ పురుషార్థాన్ని ప్రసాదిస్తాడు అంటూ మొదటి పాశురంలో చెప్పారు. ఇక రెండవ పాశురంలో ఆ సాధ్యాన్ని మనం పొందడం కోసమని ఒక ఏదైతే ఉంటుందో అధికారం ఏముంటుంది, ఒకదాన్ని మనం పొందాలి అంటే ఒక అర్హతని పొంది ఉండాలి. అర్హతను సాధించి కదా పైకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాంటి అర్హత ఏమి అంటే ఇచ్చయే అధికారం, కోరిక కలిగి ఉండడమే అధికారం. కోరిక అనేది ఇంద్రియాలకు సంబంధించి ఉంటుంది, అంటే కన్ను చూడాలని కోరుకుంటుంది, చెవి వినాలని కోరుకుంటుంది, ఇలా రకరకాలుగా ఇంద్రియములకు సాధీనమై ఉంటుంది. కాబట్టి ఆ కోరిక అనేది ఆ ఇంద్రియములకు ఏదైనా పని చెప్పవలసి ఉంటుంది. ఓ ఇంద్రియమా నువ్వు ఈ పని చెయ్యి, ఓ ఇంద్రియమా నీవ పని ఈ పని చెయ్యి అంటూ ఆ ఇంద్రియములకు పనులు చెప్పినప్పుడు ఆ ఇంద్రియములన్నీ ఏకీకృతములై ఏకభావనతో ఏక సాధనములై సాధ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అది మనకి చెప్పడానికి రెండవ పాశురంలో ఈ వ్రతానికి, ఈ నిష్కామమైనటువంటి ఈ వ్రతానికి కూడా ఉండే నియమాలు ఎలాంటివి, ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా హింసించం మాటలతో, ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా మాటలు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాకూడదు, పెద్దలు చెయ్యవద్దు అని చెప్పిన పనులు చేయకుండా ఉంటాము, అంతేనా, పెద్దలను గౌరవిస్తాం, పేదలని ఆదరిస్తాం, అందరం కలిసి ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తామంటూ రెండవ పాశురంలో ఇలా కలిసి ఉందాం, ఇలా ఉందాం, మన కోసం భోగ్యం కాదు, అందరం బాగుంటేనే భోగ్యత కదా. ఏకస్వాదు నభుంజీత భుంజీత బహుభిస్సహ అంటుంది శాస్త్రం. ఒక తీపి పదార్థాన్ని నువ్వు ఒక్కడివే తింటే, తలుపులు వేసుకునో రహస్యంగా ఒక మూత వేసుకుని తింటే ఏమిటి ఆనందం కలుగుతుంది. అదే ఒక పదార్థాన్ని, ఒక తీపి మైసూర్ పాకు కావచ్చు, ఒక బెల్లం ముక్క కావచ్చు, లేదా ఇంకొక తీపి మధుర పదార్థం కావచ్చు, అది నువ్వు తినేటప్పుడు నువ్వు తిని బాగుంది అనడానికి పక్కవాడికి పెడితే అబ్బాయి ఎంత బాగుందిరా అని వాడంటే ఆహా ఎంత బాగుందో అనుకుంటావు. అంటే ఏకస్వాదు నభుంజీత, మనం తినే తీపి యొక్క గొప్పతనం, మనం తినే తీపి యొక్క స్వాదు తమము మరింత పెరగాలి అంటే, ఆనందం పెరగాలంటే పంచుకుంటే కదా ఆనందం పెరుగుతుంది, దాచుకుంటే ఆనందం పెరగదు కదా, కానీ పంచుకుంటే పెరుగుతుంది. కాబట్టి మనం అంతా కలిసి వ్రతాన్ని ఆచరించాలి అంటూ ఒక బహువచన పూర్వకంగానే అందరినీ ఆహ్వానించినట్లుగా వ్రతంలో నిరాడ పోదువీరు పోదుమినో నేను చెయ్యి అలా రండి అని పిలుస్తారు. ఇంకా మూడవ పాశురంలో ఈ ఫలం వర్షం కురిస్తే తప్ప కాదు కదా, వర్షం కురవాలి, వర్షం కురిస్తే వచ్చే ఫలమేమి, ఎందుకు నీకు వర్షం కావాలి అంటే అయ్యా మూడు వర్షాలు కావాలి అయ్యా నెలకి మూడు వర్షములతో పంటలన్నీ సస్యశ్యావలం కావాలి, త్రుళ్ళి త్రుళ్ళి చేపలు ఎగురుతూ ఉంటే ఆ సమగ్రమైనటువంటి ఆ పంటలు పండి అందరూ సుభిక్షంగా ఉండాలి, అంతేనా, పాడి బాగా పెరగాలి, మేము పాలు పితకడానికని ఆవు పొదుగుల తాకేటప్పటికీ పాలు కుండ నిండిపోయేంతగా పాలు రావాలి, అంటే పాడి పంటలు సమృద్ధంగా ఉండాలి, అలాంటి వ్రతం మేము ఆచరిస్తాము అంటూ మూడవ పాశురంలో దేశానికి వెన్నెముకలైనటువంటి పాడి పంటలు బాగుండాలి అని అమ్మవారు కోరుకుంటారు. ఇంకా నాలుగవ పాశురంలో ఈ పంట పెరగాలి అన్నా పాడి బాగా రావాలన్నా ఆవు పాడినివ్వాలి అంటే గడ్డి బాగా తినాలి, గడ్డి బాగా పెరగాలంటే వర్షం పడాలి, పంట పండాలి అంటే వర్షం పడాలి, దేనికైనా వర్షం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆలవాలం కాబట్టి వర్షం కురిసేటట్లుగా మనం కోరుకుందామని వరుణదేవుణ్ణి పిలిచి, ఓ వరుణ నువ్వు నీలమేఘశ్యాముడైనటువంటి పరమాత్మ పోలికతో ఉండేటట్లుగా నీవు ఆజీయుళ్ళు పుక్కు ముగందు అంటూ గంభీరమైనటువంటి సముద్రంలోకి మునిగి నీటిని త్రాగి త్రేంచి శంఖంలా ఉరిమి చక్రంలా మెరిసి బాణ పరంపరలా వర్షాన్ని కురవాలి, నువ్వు సాక్షాత్ భగవంతుడిలా మాకు కనిపించాలి, నీ అందులో ఉన్న అంతర్యామిలా ఉండే భగవంతుడిలా నీవు కూడా ఈ కార్యాన్ని నిర్వర్తించాలి అని దేవతలు సైతం భక్తులైన వారికి
ప్రపన్నులైన వారికి, భగవదేక నిష్ఠులకి దేవతలు సైతం ఎలాగా సహకరిస్తారో, ఎలా ఉపకరిస్తారో చెప్పేటట్లుగా, అయ్యా నీవు గనక మంచి సంకల్పాన్ని పొంది ఉంటే భగవంతుడే మనకి ఉపేయము, భగవంతుడే సాధ్యము, భగవంతుడే సాధనము. ఈ భగవంతుని యొక్క ప్రేమ కోసం, భగవంతుడు ఆనందం పడడం కోసం లోకమంతా బాగుండేటట్లుగా ఉండే సంకల్పం ఏది చేసినా ప్రకృతి నీకు సహకరిస్తుంది. అంటే భగవంతునికి వైపు ఆభిముఖ్యాన్ని పొంది మనం ఏ మంచి పని సంకల్పించినా ఆ పని ముందుకు వెళ్ళేటట్టుగా ప్రకృతి సహకరిస్తూ నిన్ను ముందుకు నడుపుతుంది, ఏం బెంగలేదు అని చెప్పినట్టుగా 4వ పాశురంలోనే పర్జన్యదేవుడే వచ్చి వర్షం కురిపించవని వాళ్ళు అడగడం, పర్జన్యదేవుడు యొక్క వర్షాన్ని కురిపించడం లాంటిది మనకి 4వ పాశురం ద్వారా తెలుస్తుంది. ఎక్కడా స్వార్థం కనిపించదు, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనేట కనిపించదు, మేమంతా బాగుండాలి, దేశమంతా బాగుండాలనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథమే ఈ వ్రతంలో కనిపిస్తుంది. ఇంత విశాల దృక్పథం రావడానికి కారణం విశాల హృదయుడైనటువంటి భగవంతుడే సాధ్యమనుకోవడం వల్ల. భగవంతుడు లేని చోటు లేదు, భగవంతుడు వ్యాపించని చోటు లేదు కదా, సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన నందందే కలడు దానవాగ్రని వింటే అని అంటారే. ప్రహ్లాదుడు కంటే అనడు, అన్ని చోట్ల కనిపించే భగవంతుడిని చూస్తే కదా కనిపిస్తాడు, కాదు కదా వింటే కనిపిస్తాడు. భగవంతుడు ఎలా వినాలి? భగవంతుడి గురించి ఎప్పుడైతే మనం చెవులతో వింటామో, కేళీరో కేళీరో అని అమ్మవారు చెప్పేటువంటి రహస్యం కూడా అదే. ఎంత వింటే అంత భగవతత్వం మన హృదయంలో పదిలమవుతుంది, తద్వారా మనకి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మని ఎవరిని ద్వేషించలేం కదా. ప్రపంచమంతా మనకు కనిపించే చరాచరం అంతా నారమై ఆయనకి అయనం స్థానమై నారాయణుడు తానైనప్పుడు అంతా భగవంతుని యొక్క మయంగానే కనిపిస్తుంది. కాబట్టి అందరం బాగుండాలనేటువంటి ఒక విశాలమైనటువంటి ఒక దృక్కోణం ఏర్పడుతుంది అని మనకి 4 పాశురాల ద్వారా తెలిసి 5వ పాశురంలో మరి అంత గొప్పవాడు, లోకమంతా వ్యాపించి ఉన్నవాడు, సర్వ అంతః బహిశ్చ వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్పినటువంటి ఆ భగవంతుడు మనకి సులభుడేనా అంటే సులభతమంగా మన కంటికి గోచరించేటట్లుగా అర్చామూర్తిగా అన్ని ఆలయాల్లో ఉన్నాడు. అంతేకాదు ఈనాడు వ్రేపల్లలో కృష్ణ పరమాత్మగా మన మధ్య సంచరిస్తున్నాడు. గో అలాంటి వాడైనా అందరికీ అందుబాటులో ఉండేవాడు, ఎలాగా ఏమి చెబితే అది చేసేటట్లుగా, మనం ఎలా పిలిస్తే అలా పలికేటట్లుగా, ఏమి చెబితే అది చేసేటట్లుగా, మన సున్నవర్ణం సేదా అన్నట్లుగా తాను ఉంటాడు అంటూ భగవంతుని యొక్క సౌలభ్యాన్ని అద్భుతంగా ఒక పాశురంలో చెప్పి ఆ పాశురంలోనే తూయోమాయ వందునాం తూమలర్ తూవిత్తుజుదు వాయినాల్పాడి మణత్తినాల్సిందిక్క అని 3 కరణాలు ఏకీకృతం కావాలి అంటారు. త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస్సుతో తలుచుకో, నోటితో కృష్ణ అను, లేక రామా అను, శ్రీ వెంకటేశ అను, ఒక నామాన్ని పలుకు. తూయోమాయ వందునాం తూమలరు తూవిత్తుజుదు మనస్సులో ధ్యానించి వాక్కుతో పలుకుతూ నీవు వేసే పుష్పం ఏదైనా కూడా, అది విసిరినా పెట్టినా భక్తిగా వేసినా కూడా, ఈ 3 కరణాలు కలిగినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో అది సంపూర్ణమైన ఆరాధనమై భగవంతు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అంటే నోటితో మాట్లాడు, ఇది కాయశుద్ధిని ఏర్పరుస్తుంది. మనస్సుతో చింతించు, ఇది మనశ్శుద్ధిని ఏర్పరుస్తుంది. చేతితో పనిచేయి, పుష్పాలు వేయి, ఇది కాయశుద్ధిని. మా కాయేన మనసా వాచా అని చెప్పినట్లుగా ఈ త్రికరణములు ఏకీకృతమై భగవంతుని ఆరాధించినప్పుడు భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా నీకు లభిస్తుంది. ఎప్పుడైతే భగవద్ అనుగ్రహం నీ వైపు ప్రసరించిందో, ఒక పెద్ద దూది కొండలో ఒక చిన్న నిప్పు కణం వేస్తే ఎలా అయితే పాపములన్నీ పటాపంచలైపోతాయో, నశించిపోతాయో, ఒక్కసారిగా అన్నీ కూడా యుగపత్తుగా కాలిపోతాయో, అలాగా భగవంతుని యొక్క అనుగ్రహం నీ మీద ప్రసరించిందా, తీనిల్ తూషాగం చెప్పు ఏలోరిం బాబాయ్ అంటూ ఆ పాశురంలో నీకుండే పాపములన్నీ పోతాయ్యా, సంచితములు కావచ్చు, ఆగామి పాపములు కావచ్చు, ఇవన్నీ పూర్తిగా నశించి ప్రారంధము భగవదానుకూల్యాన్ని పెంచేటట్లుగా నీ వైపు ప్రసరిస్తుంది. కాబట్టి అన్ని రకముల పాపములు తొలగుతాయి, సర్వ పాపేభ్య అని చెప్పినట్లుగా అన్ని పాపములు తొలగుతాయి. ఎప్పుడైతే భగవద్ ఆభిముఖ్యం నీకు ప్రసరించిందో, ఆ భగవద్ అనుభవంలో వచ్చే విరోధులుగా ఉండే పాపములన్నీ వాటంతటా అవే నశించిపోతాయి, కానీ ఎలాంటి విరోధములు ఉండవు అంటూ
వ్రతాన్ని ఆచరించాలంటే, వ్రతం అంటే కేవలం వ్రియతే ఇది వ్రతం కాదండి, ఏదో కోరుకుని చేసే వ్రతం కాదు, ఇది నీ జీవన విధానము కావలెను, ఇదే నువ్వు కోరుకోవలెను, నీ జీవితం అంతా మనుష్య జన్మను పొంది తరించాలనుకునేటువంటి నీవు ఆచరించవలసిన విధానం ఇది. మొదటి పాశ్చులంలో తానే పురుషార్థం ఇవ్వగలడు, అనన్య భక్తిని అలవరుచుకో, ఆ వ్రతానికి నియమములు ఉంటాయి, నియమములు అందరినీ ఆనందపరిచేటట్లుగా నియమాలు ఉండాలి, ఫలం కోరుకోవాలి, అందరూ సుఖపడేటట్లుగా ఫలం కోరుకోవాలి. ఇలా చేసినప్పుడు దేవతలు సైతం, ప్రకృతి సైతం, సమాజం సైతం నీకు ఉపకరిస్తుంది అని 4వ పాశ్చంలో చెప్పి, 5వ పాశ్చంలో మనం కోరే భగవంతుడు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినవాడు, ఆశ్చర్యములైనటువంటి గుణములు కలిగినవాడు, మన మధ్య తిరుగాడుతున్నాడు, మన మధ్యనే అర్చామూర్తిగా ఉన్నాడు అంటూ 5వ పాశ్చంలో భగవంతుడు ఎంత సులభుడో, భగవంతుడు ఎంత పరత్వమో, ఆయన పరత్వాన్ని సౌలభ్యాన్ని కూడా మనం ఎట్లా ఆనందించవచ్చో, ఎలా ఆస్వాదించవచ్చో 5 పాశురాల్లో అమ్మవారు చెప్పిన తర్వాత, ఈ 6వ పాశురం నుండి 15వ పాశురం దాకా ఈ 10 పాశురాల్లో ఒక్కొక్క గోపికని లేపుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఒక్కొక్కరు భగవద్ అనుభవాన్ని కొత్తగా పొందిన భక్తులు భాగవతత్వంలో ఉంటారు. భగవద్ అనుభవాన్ని ఎంత పొందినా ఇంకా కొత్తగానే అనుభవించే భాగవతత్వంలో ఉంటారు. భగవద్ అనుభవాన్ని పూర్తిగా సమగ్రంగా అర్థం చేసుకుని 10 మందికి పంచేటువంటి ఉదారమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఇలా రకరకములుగా భక్తులలో భాగవతోత్తములలో ఉండేటువంటి వైవిధ్యాన్ని బట్టి ఒక్కొక్క వైవిధ్యం కలిగిన, ఒక్కొక్క భేదం కలిగిన, ఒక్కొక్క విలక్షణమైనటువంటి గుణం కలిగినటువంటి గోపికల్ని లేపుతున్నట్లుగా ఈనాటి నుండి ఒక 10 రోజుల పాటు గోదామ్మవారు దీనిని భాగవత తిరుప్పళ్ళి యజుచి అన్నం కూడా పెద్దలు అంటూ ఉంటారు. అంటే భాగవతోత్తములకి యొక్క మేలుకొలుపు, ఇదంతా భాగవతోత్తముల యొక్క మేలుకొలుపుగా సాగుతుంది. ఆ రకంగా ఈరోజు పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుని పాశురార్థంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పుళ్ళుం శిలుంబినఘాన్ పుళ్ళరయన్ కోయిలిల్, పుళ్ళుం శిలంబినఘాన్ పుళ్ళరయన్ కోయిలిల్, వెళ్ళై విలిశెంగిన్ పేరరవంకేట్టిలయో, పిళ్ళాయ్ ఎజుందిరాయ్ పేయ్బులైదంజుండు, కళ్ళచ్చగడం కలక్కజియక్కాలోచి, వెళ్ళత్తరవి తుజిలమరంద విత్తినై, ఉళ్ళత్తుక్కుండు మునివర్హళుం యోగిగళుం, మెళ్ళ విజుందరియన్ర పేరరవం, ఉళ్ళం పుగుందు కుళిరిందేలోరెంబాబాయ్. పుళ్ళుం శిలంబినఘాన్ అంటే ఒక తెల్లవారింది అని చెప్పాలి. ఎవరినైనా మనం నిద్ర లేపాలి అంటే, అమ్మ సుప్రభాతం అవుతోందని కదా లేపుతాం. కౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్య ప్రవర్తతే, పూర్వసంధ్య ప్రారంభం అవుతోందయ్యా, నిద్ర లేవలసింది అని విశ్వామిత్రులు పలికినటువంటి సుప్రభాతమే అన్ని సుప్రభాతాలకి ఆదిమూలమైంది అని పెద్దలు చెప్తారే. అగ్నే త్వగుం సుజాగృహి భయగుం సుమంధి శీమహి గోపాయన స్వస్థయే. ఇది వేదం పలికిన సుప్రభాతం. ఈ సుప్రభాతాన్ని అనుసరించే తరువాత ఆదికవి చెప్పిన సుప్రభాతమే అన్ని సుప్రభాతాలకి ఆద్యమా అన్నట్లుగా లౌకిక సాహిత్యంలో సాగుతుంది. అలాంటి సుప్రభాతంలో తిరుప్పళ్ళి జుచ్చి అనేది రంగనాథుని మేలుకొలిపిన సుప్రభాతం. రామచంద్రమూర్తిని మేలుకొలిపింది కౌసల్యా సుప్రజారామ అనే సుప్రభాతం. అగ్నిని అగ్నియంతర్యామిగా యజ్ఞోవై విష్ణు అని పలికినట్లుగా యజ్ఞస్వరూపుడైన విష్ణుమూర్తిని మేలుకొలిపేటువంటి సుప్రభాతం వేదం చెప్పిన అగ్నే త్వగుం సుజాగృహి అనేటువంటి సుప్రభాతం. ఇలా సుప్రభాతాల పరంపరలో మనం ఎప్పుడు చూస్తున్నా సుప్రభాతమైనది, తెల్లవారుచున్నది అని చెప్పడానికి కొన్ని గుర్తులు చెబుతారు. ఆ గుర్తులను బట్టి కదా మనం గుర్తిస్తాం. టైం ఎంత అయింది అని అడుగుతాం, 5 అవుతోంది అంటే కదా లేస్తాం మనం. అదే 2 3 అయితే లేవం కదా. తెల్లవారింది అనడానికి కొన్ని గుర్తులు చెప్పాలి, సమయాన్ని చెప్పాలి. అమ్మ తెల్లవారింది లే అని చెప్పారు, ఒక గోపికను లేపడానికి వెళ్ళారు. అప్పుడే తెల్లవారిందా, తెల్లవారింది అనడానికి ఏమి గుర్తులు అని అడిగింది ఆవిడ. పుళ్ళుం శిలంబినఘాన్, పక్షులన్నీ కూస్తున్నాయి వినలేదా అంది ఆవిడ. పక్షులన్నీ ఉదయమే లేచి అవి మళ్ళీ ఆహార సంపాదన కోసమని తమ తోటి పక్షులతో మాట్లాడుకుంటూ, మళ్ళీ ఇప్పుడు మనం విడిపోతే ఎప్పుడో సాయంకాలం కలుస్తాం, మళ్ళీ సాయంకాలం కదా గూటికి చేరేది అనుకుంటూ అవి పరస్పరం సంభాషించుకునే పక్షుల కిలకిలా రావం నీ చెవిన పడలేదా అని ఒక గుర్తు చెప్తారు. పక్షులదేముందండి, పడుకున్న పక్షులను ఎవరన్నా కొంచెం అలా తడిపితే అప్పుడు అరవచ్చు కదా, భయంతో కూడా అరవచ్చు కదా అని అంటావేమో. పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళై వెళ్ళి శంగిన్ పేరరవం కేట్టిలయో, పుళ్ళరయన్ కోయిలిల్, పక్షి గురించి చెప్పా కదా,
ఆ పక్షులందరికీ రాట్ రాజు అయినటువంటి పక్షిరాట్ అయినటువంటి గరుత్మంతుడే ధ్వజముగా కలిగిన వాని కోవెలలు. పక్షులకి రాజెవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి రాజెవరు? భగవంతుడు. ఆ భగవంతుడు కోవెలలో వెళ్ళై వెలిశంగిన్ పేరరవంకేటిలయో. అంటే గరుత్మంతుడికి ప్రభువైనటువంటి స్వామి యొక్క కోవెలలో కైంకర్య పరులంతా కూడా తెల్లవారింది సుప్రభాతానికి స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవుతోందని చెప్పడానికి వీలుగా వారి శంఖం ఊతారే, తెల్లటి శంఖాన్ని ఊదుతారు కదా, అలాంటి ఆ పేరరవం, ఆ పెద్ద ధ్వని నీ చెవిన పడలేదా అని ఇంకొక గుర్తు చెప్తారు. అంటే శంఖధ్వని వినిపించింది కదా, ఆ శంఖధ్వని ఆలయానికి సంబంధించినది కదా, ఆలయానికి సంబంధించిన శంఖధ్వని తెల్లవారితే కదా వాళ్ళు శంఖధ్వని చేస్తారు. కాబట్టి పుల్లరయ్యన్ కోజిలిల్ గరుత్మంతుడికి ప్రభువైన స్వామి యొక్క దివ్య సన్నిధిలో తెల్లటి శంఖపు మోత నీ చెవిన పడలేదా, నువ్వు వినడం లేదా అంటూ రెండవ కారణాన్ని చెప్తారు. ఈ రెండవ కారణాన్ని చెప్పినా ఆవిడ ఒక మాట అనొచ్చు, కాదయ్యా కైంకర్యపరులు ముందే లేవడానికి తెల్లవారడానికంటే ముందే లేచి వాళ్ళు లేపాలి కదా. కైంకర్యం భగవంతుడికి తలుపులు తెరిచి శుద్ధి కైంకర్యం చేసే వాళ్ళందరూ లేవడానికి ముందే తెల్లవారడానికి ముందే చేసే శంఖధ్వనేమో అని ఒక మళ్ళీ సందేహాన్ని వెలిబుచ్చినట్లుగా వీరే అనుకుని మూడవ కారణాన్ని చెప్తున్నారు. పిళ్ళాయ్ యజుందిరాయ్ పెయ్ములైనంజుండు కళ్ళచ్చగడం కలక్కజీయక్కాలోచి. నువ్వు చాలా గొప్పదానివి పిళ్ళాయ్ యజుందిరాయ్, ఓ పిల్ల లేవమ్మా, ఈ రెండు గుర్తులు మేము తెలియకుండా చెబుతామా ఏమి, తెలిసి కదా చెబుతున్నావు. పక్షుల కిలకిలారావమైన ఈ ఆలయంలో ఉండేటువంటి శంఖధ్వని అయినా కూడా అవన్నీ తెల్లవారడానికే ఒక గుర్తులు కాబట్టి యజుందిరాయ్ లే. పెయ్యిములైనంజుండు తనని పాలు త్రాగించి చంపాలి అని వచ్చినటువంటి ఒక పిశాచిని ప్రాణములు తాగి తను ఆ ఆపద నుండి రక్షించబడ్డాడే, ఆపద అందరినీ రక్షించాడే, ఆ పోతలని సంహరించాడే, అలాంటి వారి కీర్తన చేద్దాం. కళ్ళ చెగడం కలక్కజీయక్కాలో వచ్చి, కాళ్ళతో ఆహారం పాలు కావాలి అని ఏడిచే మిషతోనే కాళ్ళని అటు ఇటు జాపుతూ చకటాసురుణ్ణి ముక్కముక్కలు చేశాడే, అలాంటి పరమాత్మని కీర్తిద్దాం. వెళ్ళ తరవిల్ తుయిల్ అమరంద విత్తినై, వెళ్ళ తరవిల్ తుయిల్ అమరంద విత్తినై, వేదములకి విత్తులాంటి వాడు కదా ఆయన భగవంతుడు. అలాంటి భగవంతుణ్ణి మనం శేషతలపంలో పడుకుని లేచేటువంటి ఆ భగవంతుని మెలుకొలపడానికి మనం వెళదాం. అంతేకాకుండా ఉళ్ళత్తుకుండు మునివర్గళం యోగిగలు, మునులు యోగులు కూడా మెల్లగా లేస్తూ ఆ హృదయ సీమలను జాగ్రత్తగా పట్టుకుని లోపల ఉండే భగవంతుణ్ణి ఇబ్బంది పెట్టకుండా మెల్లగా మెల్ల వెజిందు అరియంద్ర పేరరమం హరి 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 అంటూ శబ్దం చేస్తున్నారు. హరినామాన్ని ఏడు మార్లు ఉచ్చరించుట, తెల్లవారిన తర్వాత మూడు మార్లు ఉచ్చరించడానికి ధర్మశాస్త్రం చెప్పిన నియమం. అలా యోగులు మునులు కూడా వారు మెల్లగా సుప్రభాతాన్ని పలుకుతూ హరి 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 అని చేసేటువంటి ఆ హరినామస్మరణ వినలేదా, కాబట్టి వెళ్ళ యజుందు అరియంద్ర పేరం, అది గొప్ప ధ్వని కదా అంటూ, కాబట్టి ఉళ్ళంపు గుందు కుడిందు ఆ ధ్వని మా గుండెలలో ప్రవేశించి మా హృదయాల్లో ప్రవేశించి చల్లపరిచి నేను లేపడానికి వచ్చిందమ్మా, కాబట్టి ఆ ధ్వని నీవు విని లే అంటూ పై పైన కనిపించే అర్థాన్ని చెబుతారు. స్వాపదేశార్థంగా ఉత్తమమైన ఆచార్యులు వారు పలికేటువంటి ఉపదేశములన్నీ కూడా మనందరికీ కూడా గుణానుభవము కైంకర్యానుభవము కలిగినటువంటి వ్యక్తులందా మునివరులనే గుణానుభవాన్ని చేసేవారు. వీరు కైంకర్యపరులు. వీరందరూ చేసేటువంటి ఆ కైంకర్యపు ధ్వని, ఆ భగవన్నామస్మరణ మనం విందాం, విని లేచి తరిద్దామంటూ నూతనముగా భగవద్ అనుభవంలో ప్రవేశించిన గోపికతను లేపుతున్నట్లుగా ఈనాటి పాశురంలో గోదమ్మవారు పాప ఆవిడ లేపారు, భాగవత గోష్ఠిలో అన్వయింపచేశారు. రేపటి నుండి రేపు ఇంకొక గోపికతో వారు మనకి ఈ తిరుపావ ప్రబంధాన్ని కొనసాగిస్తారు. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళ. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. ఉళ్ళం శీలం వీణ కాన్ ఉళ్ళరే
ఈనాటి తిరుప్పావై కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడామణి గారు భక్తి భావంతో ఆలపించిన గోదా స్తుతిని విందాం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అంటారా అండాల్ తల్లిని శ్రీ పరాశర భట్టరు వారు. శ్రీరంగం ఆ ఊరు పేరే శ్రీ లక్ష్మీదేవికి రంగస్థలము, నాట్య స్థలము అంటే ఆనందంగా విహరించేటువంటి స్థలము అని అర్థం. హర్మ్యతల మంగళ దీపరేఖం, ఆ శ్రీరంగంలో ఆ అందమైనటువంటి సౌధంలో ఒక మంగళ దీపము, ఒక జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నట్లుగా ఉండేటువంటి అత్యద్భుత ప్రకాశక స్వరూపుణైనటువంటి ఆండాళ్ తల్లి కొలువైనటువంటి ఈ ధనుర్మాసంలో మనం వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి ఈ స్తోత్రాన్ని, గోదా స్తుతిని మనం చక్కగా అనుసంధానం చేసుకోగలుగుతున్నాము. మరి దీన్ని నేర్చుకుంటున్నాం కదా, ఏ రోజు శ్లోకం ఆ రోజు మనందరము కూడా ఆ ప్రయత్నంలో ఇవాళ మనం 5వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అని. అమ్మ అనగానే ఆశ్రిత వాత్సల్యం కలిగినదే అని అర్థం. అమ్మకి ఏం చేసినా సరే కోపము రాదు. లోకంలో అమ్మ స్థానంలో ఉండేటువంటి ఒక గొప్ప గుణము ఏమిటి అంటే, చిన్నప్పుడు ఒక చంటి బిడ్డనిగా చూసినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అని అంటే, ముద్దు ముద్దుగా నిద్దుర లేపుతుంది అమ్మ, బద్ధకాలు తీరుదాకా నన్ను దింపదమ్మా అని. అలా ఎత్తుకోవడం, లేచినప్పుడు వెంటనే ఎత్తుకోవడం, బద్ధకం వదిలేదాకా కాసేపు అటు ఇటు ఎత్తుకొని తిప్పడం, శుద్ధులెన్నో చెప్పి మాకు ఒద్దిక నేర్పిస్తుంది అని. చక్కగా చిన్న చిన్న మాటలలో మన జీవన యానాన్నంతా ఎలా చేయాలి అనేటువంటి భావాన్ని అమ్మ అందిస్తేనే ఆది గురువు, మాతృదేవోభవ అని మొట్టమొదటి గురువు తల్లి అని అన్నట్లుగానే, ఇక్కడ ఆండాళ్ తల్లి మనందరి కోసమని ఆవిడికి ఏం అవసరం, హాయిగా ఆ పరమపదంలో శ్రీభూ నీళాభి నిత్య సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆ నారాయణుడితో అక్కడుండక ఈ లోకంలోకి వచ్చి ఇన్ని కష్టాలు పడవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, ఆశ్రిత వాత్సల్యం అనే గుణం అంటున్నారు వేదాంత దేశికులు ఇవాల్టి శ్లోకంలో. అస్మాదృశామపకృతౌ చిరదీక్షితానాం అహ్నాయ దేవి దయతే యదసౌ ముకుందః తన్నిశ్చితం నియమితస్తవ మౌళిదాంనా తంత్రీ నాద మధురైశ్చ గిరాం నికుంభః. వేదాంత దేశకులు అంటారు ఈ శ్లోకంలో, అమ్మా నువ్వు అసలు ఎంత తెలివైన దానివో, నువ్వు చేసిన పనులు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మొట్టమొదటిది, నువ్వు రెండు మాలలతోటి స్వామిని బంధించావు అని అంటారు. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదయం ఇన్ని సెయ్యాల్ పాడి కొడుతాల్ నర్పామాలై పూమాలై సుడి కొడుతాళై చొల్లు సుడర్కొడియే అంటారు. అద్భుతమైన వర్ణన. రెండు మాలికలతో నువ్వు స్వామిని బంధించేశావు. ఏమిటా రెండు మాలికలు? పామాల పూమాల. పాసురముల యొక్క పా మాల పామాల అంటే తిరుప్పావై అన్నమాట. పూమాల అంటే ఈ ఆండాళ్ళమ్మ ఏం చేసేది అంటే, చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు రంగనాథుడికి ప్రతినిత్యం కూడా చక్కటి దండలు తయారు చేసి వెళ్ళి సమర్పిస్తూ ఉండేవారు. ఆ దండను ఆయన సిద్ధం చేసి గంపలో పెట్టుకుని ఆయన తీసుకు వెళ్ళే లోపు ఒకసారి ఆ దండను తీసుకువెళ్ళి మెళ్ళో వేసుకుని ముడి చుట్టూ చుట్టుకొని గబగబా దిగుడు బావి దగ్గరికి వెళ్ళి ఆ నీడలో తన్ని తాను చూసుకొని, ఆహా ఎంత బాగున్నానో అని తన్ని తనే అభినందించేసుకుని మళ్ళీ ఆ దండని ఎవరూ చూడకుండా ఆ బుట్టలో పెట్టేసేది ఆండాళ్ళ తల్లి. అలాగా ప్రతిరోజు ఆ దండని తండ్రి సమర్పిస్తూ ఉండేవాడు, ఆయనకు ఆ విషయమే తెలియదు. ఒకనాడు అలా ఇచ్చేటువంటి దండలో ఉన్నటువంటి వెంట్రుకను చూసి, అయ్యయ్యో తల్లి, స్వామి ధరించాక మనకి ఇస్తే అది నిర్మాల్యంగా పెట్టుకోవచ్చు, కానీ ముందు నువ్వు ధరించి స్వామికి ఇవ్వడమా అని ఆయన ఇవ్వకుండా ఉంటే రంగనాథుడు ఆయనకి కలలో కనిపించి, మీ అమ్మాయి ధరించినటువంటి దండే నాకు చాలా బాగుంది, అదే తీసుకురా అని చెప్తే దాన్ని సమర్పించడం వల్ల సూడి కొడుతాళై చొల్లు అని. తమిళంలో ఆండాళ్ళ తల్లిని చూడు కొడుత నాచియార్ అంటారంటే, ధరించినటువంటి దండలని ఇచ్చినటువంటి తల్లి అని. దాన్నే సంస్కృతీకరిస్తే ఆ ముక్త
మాల్యద ఆ ముక్త ధరించి విడిచినటువంటి మాల్య మాలికలని ద ఇచ్చినటువంటి తల్లి అనేటువంటి పేరు ఆవిడ పట్ల సార్థకమైంది అని చెప్తారు. ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి చెప్తూ వేదాంత దేశకులు ఇవాళ శ్లోకంలో ఏమంటారంటే, అస్మాదృశామపకృతవు చిరదీక్షితానాం అహ్నాయ దేవి దయతే యదసౌ ముకుందః తన్నిశ్చితం నియమితస్తవ మౌళిదాంనా తంత్రీ నినాద మధురైశ్చ గిరాం నికుంభైః. అసౌ అని చూపిస్తారు, అది మన ఎదురుకుండా ఉంటే ఇదిగో అని చూపిస్తే అది మనకు దగ్గరగా ఉంది అని అర్థం. అలాగే ఈ స్వామి అని అండంలో గోదారంగనాథులు ఇద్దరినీ కూడా ఒకే చోట దర్శిస్తూ వేదాంత దేశకులు ఈ స్తోత్రం చేశారా అనేటువంటి భావం మనకి ఇక్కడ కలుగుతుంది. ఎందువల్లంటే ఆవిడతో కలిసి ఉన్నప్పుడైతే అపరాధాలు చేసినా కాకాసురుల్లాగా రక్షింపబడతాము అనే ధైర్యం ఒకటి మనకి ఉంటుంది. కాబట్టి అస్మాదృశాం అపకృతవు చిరదీక్షితానం, అపకృతవు చిరదీక్షితానం, మాకు ఒక పెద్ద విశేషం ఉంది. ఏమిటో తెలుసా అంటారు వేదాంత దేశకులు, ఏమిటి అంటే పాపాలు చెయ్యడమే దీక్షగా పూని పాపాలే చేస్తామో అని చేసేటువంటి గొప్పవాళ్ళం మేము. అలాంటి వాళ్ళని మా మీద అసౌ ముకుందః ఈ విష్ణుమూర్తి ఉన్నాడే అంటే ఆవిడ పక్కన వేంచేసి ఉన్నాడనమాట స్వామి. అసౌ ముకుందః దయతే దేవి యత్, దయని వర్షింపచేయడం అనేది ఏదైతే ఉందో తల్లి, తన్నిశ్చితం నియమితస్తవ మౌళిదామ్నా తంత్రి నినాద మధురైశ్చ గిరాం. ఎలాంటి బంధనకి ఆయన నువ్వు ఆయన బంధించావు అని అంటే, చక్కగా తంత్రి నినాద మధురైహి వేణను తీసుకుని చాలా శృతిబద్ధంగా ఇన్నిశయాలు పాడికొడుతాడు అన్నట్లుగా మధురంగా వాయిస్తూ ఉంటే శ్రవణ సుభగంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే మహారాజాది రాజులందరూ కూడా నిద్రపోయేటువంటి సమయంలో బయట వాళ్ళకి ఆ కాలంకి సంబంధించినటువంటి ఆ సమయానికి సంబంధించినటువంటి రాగాలన్నీ వినిపిస్తారు అన్నమాట. అలాంటి రాగాలను వినిపించావు, అలాంటి పాటలు నువ్వు పాడావు. అంతేకాదు మౌళిదామ్న నీ శిరస్సులో పెట్టుకున్నటువంటి దండ చేత నువ్వు అంటే పూమాల చేత బంధించావు, పామాల పాశురమల మాల చేత కూడా నువ్వు స్వామిని బందీకృతుణ్ణి చేశావు అని ఆ స్వామికి ఏం పేరు పెట్టారు ఇక్కడ, ముకుందః అని పేరు పెట్టారు. ముకుందః అంటే మోక్షం ఇచ్చేవాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎలాగా ముఖమిచ్చవ్యయం మాంతం నిర్వాణం మోక్షవాచకం యస్తద్దాతి భక్తేభ్యో ముకుందస్తేన కీర్తితః. ఎందుకు ఆయనకి ముకుందః అని పేరు వచ్చింది అంటే భక్తులందరికీ కూడా ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక దైవం కాబట్టి ఈయనకి ముకుందుడు అనేటువంటి పేరు వచ్చింది. అలాంటి ఆయనకి కోపం తెప్పించేలాంటి అపరాధాలు ఒకటి కాదుట రెండు కాదుట ఎన్ని అపరాధాలో వాటికి నేను ఒక పుట్టని అంటారు పెద్దలు భాగవతోత్తములు అందరూ, అటు శ్రీపరాశర భట్టారు కానీ భట్టారు కానీ ఇటు వేదాంత దేశకులు కానీ, అమరీయాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మర పరవశ వంచన పరహ ఇలా చదువుకుంటూ వెళితే ఎన్ని గుణాలో అన్ని చేయకూడని పనులన్నీ చేస్తాను అని ఒక వ్రతం పూన అన్నట్లుగా చేస్తుంటాంట మనం మహాపాపాలు అన్నింటినీ కూడా. భావంలో కొన్ని పాపాలు, మాటల్లో కొన్ని పాపాలు, చేతలలో కొన్ని పాపాలు, త్రివిధాపచారాన్ని అంటారు, మూడు రకాలైనటువంటి అపచారాలని మనం చేస్తుంటాం. ఇలా అపచారాలు చేసిన మనని స్వామి చూడగానే మన అపచారాలన్నీ ఆయన గుర్తుకొచ్చేసి క్షిపామి తోసి పాడేస్తా నరకాల్లోకి వెళ్ళిపో అనబోతాడట. అలా అనబోయే సమయానికి అమ్మ గుండెల మీద నుంచి కపటాత్ములని ఎంచవు, శరణన్న వారి అపరాధాల కేసు అసలు చూడనే నువ్వు చూడవు అని. అప్పుడు అపరిమితమైన నిర్హేతుకమైన కృప, నిర్హేతుకం, ఇగో ఈ కారణం వల్ల నేనేమి దయ చూపిస్తున్నాను అని కారణమే ఉండక్కర్లేదు. అలా నీ మనస్సు దయ చూపించే స్వభావము కలది కాబట్టి ఆ దయని మాపై నువ్వు చూపిస్తూ ఉంటావు అని
అదే మనకి సోచిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంతే గోదాతస్యే నమయిదమిదం భూయ ఏ వాస్తు భూయహ అని అంటారు కదా. స్వ ఉచ్ఛిష్టాయాం స్రజి నిగళితం, స్వ ఉచ్ఛిష్టాయాం తాను ముడిచి ధరించి తీసివేసినటువంటి స్రజి మాలతోటి నిగళితం కట్టబడినటువంటి వాడు స్వామి అని, అంటే ముడిచి విడిచిన దండలని స్వామికి అర్పించినటువంటి తల్లిగా ఆ నామాన్ని గురించి చెప్తూ తాను స్వామిని వలచి ఆయన చేత వలపింపబడి ఆయన్ని చేపట్టినటువంటి తల్లిగా మనకి ఆండాళ్ళ తల్లి చరిత్ర చెప్తోంది. మిగిలిన అవతారాలంతా కూడా దైవత్వానికి మారుపేరుగా మహిమలకి మారుపేరుగా కనిపిస్తే ఈ ఆండాళ్ళ తల్లి అవతారము ప్రత్యక్షంగా కంటికి కనపడిన వాళ్ళు. ఏమిటి, ఒక మనిషి నిర్మలమైన ప్రేమతో భగవతత్వాన్ని ఒక మనిషిగా దర్శింప చేసుకొని వివాహమాడవచ్చు, భగవంతుడు మనుషులని తన దగ్గరకు తీసుకుంటాడు అని లోకానికి తన వివాహ ప్రక్రియ ద్వారా చాటి చెప్పినటువంటి భక్తి ఆండాళ్ళ తల్లి యొక్క భక్తి సిద్ధాంతం. మన మనుషులు భగవంతుల్లో ఎలా కలుస్తారు అనే వృత్తాంతాన్ని నిరూపించినటువంటి తల్లి ఆండాళ్ళ తల్లి. అందువల్ల ఇది ఈ కలికాలంలో సాధ్యము, భక్తికి అసాధ్యమైనది ఏమీ లేదు అని నిరూపించినటువంటి వృత్తాంతం ఆండాళ్ళ తల్లి యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఈవిడ ఏం చేస్తుందంటే కుటుంబంలో ఉన్నటువంటి గృహిణి అటు భర్తకి కోపం రాకుండా ఇటు సంతానంకి దూరం కాకుండా ఇద్దరినీ కూడా ఏకకాలంలో ఆనందమయులని చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుందో అలాగే ఆండాళ్ళ తల్లి కూడా మీరు ఇలా చేయండి ఇలా చేయండి అంటూ లోకంలో ఉన్న అందరి గురించి వయత్తు వాజ్వీర్గాళ్ళు నామున్నం బావైక్కు సయ్యం కిరిసైగల్ కేళీరో అని లోకంలో ఉన్న జనులారా అంటుంది. అది ఒక ప్రాంతానికో ఒక జాతికో ఒక మతానికో నియమితంగా చెప్పినటువంటి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళల్లారా అంటే అందరూ ఇది చేయడానికి అర్హులే. ఆకలి వేసిన ప్రతివాడు అన్నం తినడానికి అర్హుడే అన్నట్లుగా లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈ స్త్రీ వ్రతము చేయడానికి అర్హులే అనేటువంటి సత్యాన్ని చెప్తూ అంత ఔదార్యాన్ని చూపించినటువంటి యొక్క తల్లి స్వభావం పత్నిత్వ ప్రయుక్తం, అంటే భార్యగా ఆవిడ భర్తని సంతోష పెట్టడంలో ఏ ఏ పనులని ఎలా ఎలా సరిదిద్దుకుంటూ వచ్చింది. మాతృత్వ ప్రయోగము అనగానే తల్లిగా పిల్లలకి ఆనందం కలిగించడానికి మాతృమూర్తి స్థానంలో ఆవిడ ఎలా నిలబడింది. ఆ సమయంలో పురుషకార స్వరూపిణిగా అంటే కిమేతత్ నిర్దోషకః జగతి ఇతి త్వం ఉచితై ఉపాయై విస్మార్య స్వజనయసి మాతా తదశినః అని. ఆయన ఏదైనా కోపిస్తూ ఉంటే ఏంటండి కోపడతారు, ఏం మీరు చిన్నప్పుడు ఎప్పుడు ఏం చేయలేదా అని లోకంలో తల్లి పిల్లల్ని వెనకేసుకుని వచ్చి మీరు చిన్నప్పుడు ఏం చేశారంటే మీరు ఇలాగే చేశారట కదా అని అడిగి ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆయన్ని కూడా నవ్వింపచేసి సంతానాన్ని క్షమించేటువంటి ఆహ్లాద ఆహ్లాదకర వాతావరణాన్ని అమ్మ ఒక కుటుంబంలో ఎలాగ చేస్తుందో అలాగే లోకజనని అయినటువంటి ఆండాళ్ళ తల్లి కూడా భగవంతుడి యొక్క కోపాన్ని దూరం చేసి జీవుణ్ణి భగవంతుడికి దగ్గర చేయడానికి చేసేటువంటి ఒక అద్భుత ప్రయత్నంగా, అంటే ఏమిటి అంటే సాన శ్రీ ఆశృణీతాం అమృత లహరిది లంగనీయై అపాంగై అని అంటారు మనకి శ్రీపరాశర భట్టర్ శ్రీగుణ రత్నకోశము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో. ఎందుకని అసలు ఈ సృష్టికి బ్రహ్మగారి సృష్టికి వేదాలు ఎలా మూలంగా నిలిచాయో అలాగే విష్ణుమూర్తి గారి పరిపాలనకి అమ్మగారి కనుబొమ్మలు యొక్క కదలికలే మూల కారణం అయ్యాయి. యద్ భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే, మురారి యొక్క ఈ సృష్టి కార్యానికి ఆవిడ కనుబొమ్మల యొక్క కదలికలు, అంటే నోరు విప్పి చెప్పవలసిన అవసరం కూడా లేకుండా కళ్ళతోటే శాసించింది జగన్మాత అని చెప్పినట్లుగా ఈ తల్లి తంత్రీనినాద మధురై వేణు నిక్వాణములాగా అందమైనటువంటి తీయటువంటి పలుకులతోటి తండ్రిని ఆనందింపచేసినటువంటి ఆ ఆండాళ్ళ తల్లిని వేదాంత దేశికులు ఆవిడ యొక్క ఆ
తల్లి స్థానానికి ఆ పత్ని స్థానానికి కూడా చేతులు మోడ్చి నమస్కరిస్తూ, తల్లి అలాంటి నీ సంతానం అని చెప్పుకోవడానికి మేమందరం కూడా ఎంత అదృష్టం చేసుకున్నామో, ఈ ధనుర్మాస వ్రతాన్ని అద్భుతంగా మేమందరం కూడా చేసుకొని ఆనందం పొందుతాము అని అంటూ ఈ గోదా స్తోత్రాన్ని మనకి అందించారు. మనం కూడా ఆ వ్రతాన్ని ఆనందంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాలమ్మవారు భక్త లోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక, గానం, నృత్యం, ప్రవచనం తిరుప్పావై నేర్చుకున్నాం. స్తుతి రూపంలో భక్తిరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆండాల్ తిరువడిగలే శరణం.